హాయ్ నషాస్, ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రాంక్ ప్రాంక్ వీడియో చేయబోతున్నాం. లాస్ట్ వీడియోలో అడిగాను కదా అందరినీ కామెంట్ చేయండి ప్రాంక్ ఎలా చేద్దాం ఎలా చేద్దామని. ఒక పర్సన్ పెట్టారు ఒక కామెంట్, నాకైతే అది బాగా నచ్చింది. బాయ్ ఫ్రెండ్ ప్రాంక్ అనమాట. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటారని నవీన్కి చెప్తాను, తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మేబీ కొంచెం హర్రర్గా ఉంటుందేమో. ఓకే, ఇంకో సువాన్ ఒకసారి ట్రా. ఏంటంటే పైన కెమెరాస్ ఫిక్స్ చేయి, ఇంకో 1.5 అవర్ పట్టిద్ది నవీన్ రావడానికి. కానీ కనబడకుండా పెట్టు, ఆ కళ్ళు చాలా షార్ప్. అది అదొక జంతువు అనమాట, అది ఈజీ. కళ్ళు ఎలా ఉంటాయి వేటకెళ్ళేప్పుడు, పులి కళ్ళు ఎలా ఉంటాయో. చాలా జాగ్రత్తగా ఎక్కడ పెడతావు, ఎక్కడ పెట్టినా కానీ అన్ని అడ్డు పెట్టేసి. ఓకే, జాగ్రత్త పెట్టండి. రాహుల్ నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయి తనకి, కెమెరాస్ పెట్టి. ఈ రోజు మనం ఖచ్చితంగా ప్రాంక్ చేయాల్సిందే. నా ఏ కింద పెయింటింగ్ చేసావు, అది చేస్తున్నా అన్నాడు కొంచెం. ఇంకా పన్ను ఇంటి ఇంటి పోతుంది. అది త్వరగా అప్లోడ్ చేయరా, రోజు రోజు లేట్ అవుతుంది. ఫోన్ మీదే రే, మర్చిపోయారు. ఏం కింద కిందే మాట్లాడుకోవచ్చు కదా, వీళ్ళది ఏదో రకంగా ఏందే అరిచేది. కూర్చో, గొంతు గొంతు కాదు మ్యాటర్ చెప్పు. టైం ఉందా కొంచెంసేపు? ఫుల్ టైం ఉంది, చెప్పు. కూర్చో. వాయ్ వినపడద్దు, చెప్పు చెప్పు చెప్పు. ఏంటి పెద్ద మ్యాటర్ అంటే బెట్టింగ్ లో డబ్బులు ఏమైనా పోగొట్టావా? అది కాదు, ఇప్పుడు ఇంకెప్పుడు నన్ను మాట్లాడి నీవు, అసలు ఇంకా నువ్వు ఏదనుకుంటే ఇంకా అంతేనా? చెప్పు చెప్పు చెప్పు. ఏంది సస్పెన్స్? చెప్పాలంటే భయం. భయం ఎందుకు చెప్పు? చేతులు చూడు. ఏంటి స్నానం చేసావు ఇప్పుడే? చెమటా? చెప్పు చెప్పు నీకు చెప్పు. ఏంటి 1 వీక్ నుంచి నువ్వు ఎంత కోపం కోపంగా ఉన్నది, చిరాకు చిరాకుగా? అబ్బా ఏదోలే షాప్ లో చెప్పు, నా గురించి కాదు. ఏదో చెప్తాను తీసుకొచ్చావు కింద. అప్పుడు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు నేను. ఓకే, అది ఫస్ట్ లో ఫస్ట్ లో ఏదైంది? ఫస్ట్ లో ఫస్ట్ చెప్పేసరిగా నార్మల్ ఉన్నావా? నాకు చిరాకు తెప్పించి చెప్పు, మ్యాటర్ అని చెప్పు. కాదు, దానికి అప్పుడే ఇట్లా చెప్తాడా? చెప్పు. అప్పుడు నీకు నాకు గొడవ అయింది కదా ఫస్ట్ లో, అప్పుడు నువ్వు వేరే అలా ఉన్నావు కదా. అప్పుడు నీకు నాకు ఫస్ట్ లో గొడవ అయిందా? 2019 దాన్ని తీసుకుని గొడవ పడద్దు. నేను చెప్పే నీకు చెప్పేదాకా ఆగలేవా? ఎందుకు అంత చెప్పు. వస్తావు అడ్జడుగుతున్నావు, చెప్పు. అదని సరిగ్గా చెప్తే కదా నాకు తెలిసేది ఏ విషయం. సరిగ్గా చెప్పు. నీళ్ళు తాగి నీటి చెప్పు, వాటర్ అయ్యి. చూసేం కాదు. సరేలే, మనం వీడియోలో ఎలా ఉంటామో అట్లా నవ్వుతా ఉండు కొంచెం. చెప్పు. మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా? అబ్బో
అప్పుడు చెప్పు ఇందాంచి అప్పుడు 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 ఆగే ఉంది చెప్పు తొందరగా చెప్పు నాకు ఏందంటే సరే ఇప్పుడు ఎందుకు చెప్పి పరిచయం అయ్యాడు చెప్పు అప్పుడు మేమిద్దరం మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ ఇన్ని రోజులు చెప్పింది ఇప్పుడు చెప్తే గొడవ పడ్డానికి కాదు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా చూడు చెప్పు జరిగిందే జరిగింది ఇప్పుడు ఇప్పుడు చెప్తే నాకు అది కొంచెం ఫీల్ వస్తుంది ఏ అబ్బాయికైనా ఇన్ని రోజులు దాచిపెట్టావు నాకు కోపం రాదా ఇప్పుడు తీసుకొచ్చి సరంగా చెప్తే ఇప్పుడేంది అబ్బాయి ఇది అబ్బాయి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అది విషయం ఏం లేదు అప్పుడు చెప్పలేదు ఎందుకు చెప్పు నాకు సీరియస్ గా ఉంటుంది నువ్వు నవ్వద్దు సీరియస్ ఉంటుందని చెప్పలేదు నాకు భయం వేస్తుంది ఇప్పటికి నేను నాకు ఈ అబ్బాయి చెప్పు మ్యాటర్ చెప్తున్నా నువ్వు దాన్ని ఏం చేయకట అది అబ్బాయి మళ్ళా 1 వీక్ నుంచి మళ్ళా మెసేజ్ 1 వీక్ నుంచి మెసేజ్ చేస్తుంటే ఇప్పుడు చెప్పేది ఏంటి నువ్వు 1 వీక్ నుంచి కాఫ్ అట్లా లేవు డిలీట్ చేసా మొగోళ్ళు ఊరికే ఫోన్లు చెక్ చేయరు ఎందుకే పనులు చేస్తారని చెక్ చేసేది సరే అయిపోయి నువ్వు ఎందుకు రిప్లై ఇస్తున్నావు నేను నాకు మెసేజ్ చేయొద్దనే రిప్లై ఇస్తున్నా దానిలో నాదేం తప్పు లేదు కదా నాకు మెసేజ్ చేయొద్దనే రిప్లై ఇస్తున్నా మరి లేకపోతే మెసేజ్ చేస్తా ఉంటే నేను ఇంకేం చేయను సరే ఇప్పుడు నువ్వు ఫస్ట్ వాడు మెసేజ్ చేయనప్పుడు బ్లాక్ చేయనప్పుడు బ్లాక్ ఎంతో హుందాగా ఉండాల్సిన అతగాడు భార్యపై రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు నువ్వు చేయాలి బ్లాక్ చేయడం చేయాలి నువ్వు రిఫ్లెక్ట్ ఇప్పుడు చెప్తాను మరి నువ్వు ఇన్ని రోజుల నుంచి కనీసం మాట్లాడుతున్నావా ఒసే నాకు ఈ కార్ బా కార్ కా యాక్సిడెంట్ అయింది అది తిక్క తిక్కగా ఉంది వాళ్ళ నుంచి ఈఎంఐ ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి అవి చూసుకోవాలి ఆ యూట్యూబ్ వీడియో షార్ట్ చేయాలి ఎవడే వీడు అసలు ఎవడే వీడు ఎవడు అసలు ఆరంటే ఏంది ఆరంటే ఏం చెప్పు గమ్ముకుంటానంది చెప్పు ఆరంటే ఎవడు ఏంది నువ్వు రిప్లై ఇవ్వడం ఏంది వాడేంది రా అంటాడు ఏంది లోడగాడు అప్పుడు అలానే మాట్లాడు ఏంది ఇట్లా రాగి అని మాట్లాడుకున్నారా ముందే చెప్పాలి కదా అంటే అప్పుడు నువ్వు కోపంగా ఉన్నావు ఒక నిమిషం నేను చెప్పేది ఏంటంటే నాకు నీ మీద చేంజ్ చేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు కానీ నేనేం చేయలేదు నార్మల్ గా నువ్వు నాకు మెసేజ్ చేయొద్దని రిప్లై ఇచ్చాను నేనేం అబద్ధం చెప్పలేదు మరి దాచి పెట్టడం అంటే ఏంది అబద్ధం చెప్పడం అంటే ఏంది రెండు ఒకటే కదా ఇప్పుడు ఏ మొగుడు పిల్లల మధ్యలో అయినా ఏ ఉంటాయి వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే అన్ని షేర్ చేసుకుంటారు షేర్ చేసుకొని దాచిపెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఇప్పుడు నాకు థాట్లో ప్రతిసారి అదే వస్తుంది మైండ్లోకి నాకు మైండ్ ఉండదు ఇంటికి రాబుద్ది కాదు ఏ మొగుడికైనా అంతే నా ఒక్కడికే కాదు నా భార్యకి అంత ఉంది అలా ఉంది ఇలా ఉంది ఎవరికైనా ఉంటుంది కదా కోపం అందే కదా నేను చెప్పింది తనే మెసేజ్ చేస్తున్నాడని వద్దు వానికి మెసేజ్ వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ ఇక్కడతో వదిలే ప్లీజ్ గొడవలు వద్దు ప్లీజ్ గొడవలు వద్దు ప్లీజ్ సరే వదిలే నీ ఓపెన్ ఒకసారి ఇస్తాను
ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? రింగ్ కూడా కావట్లేదు. వాడు చూడు ఎంత ఎర్రిపుకులా ఉన్నాడు. సరే వాడు చూడు ఎంత ఎర్రిపుకులా ఉన్నాడు. సరేలే ఇంకా తన అలా ఉంది. ఆర్ అంటే ఏం చెప్పు. ఆర్ అంటే ఏంది? ఆర్ అంటే ఏంది? వానికి పేరు లేదా? సార్ పేరు ఏంట్రా? ఇందాక నుంచి చూస్తున్నా సార్ పేరు, సార్ పేరు అని దొబ్బేస్తున్నావు. ఆ పేరు పెట్టడం లౌడా అని పెట్టుకో, బాగుంటుంది. నవ్వుతావేంది? సీరియస్ చెప్తుంటే నన్ను మెంటల్ తెంగియద్దు. నేను చిరాగ్గా ఉన్నా ముందే. నా వైపు ఏం ఆలోచించావు? ఇంకా ఇంకా నీది నీకే, నీ 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 ఆ పనులు, నీ వీడియోలు, ఇంకా నీదంతా నీదే. ఇంకా నా గురించి పట్టించుకో. నువ్వు ఏమైనా వీడియోలు కావాలంటే నువ్వు రా, అంతే. ఇంక ఇట్లా ఉంటే ఎట్లాగా? నిజాలు చెప్పాను. చెప్పు. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లోకి దిగుతాడు. ఏంటంటే నీకు కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటి? నా ఫోన్ నాకు ఇచ్చే. నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు కోపడి అంటే ఒక విషయం చెప్తాను. నువ్వు కోపడద్దు, ప్రామిస్. ఇప్పుడు నేను నువ్వు నన్ను ఒక దెబ్బ కొట్టు. ఏంటంటే నీతో కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలి. నాకు 1 ఇయర్కి ముందే పెళ్ళి అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు, నాకు లవర్ ఉంది. ఇప్పుడు నేను చెప్పానని నువ్వు చెప్తున్నావా? సీరియస్ చెప్పు. ఎందుకంటే ఇప్పుడు తెలిసిపోయింది. వాడంటే నీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. నేను నీతో పెళ్లి చేసుకున్నా. నాతో పెళ్లి చేసుకు. నీకు ఇష్టం ఉంటే చెప్పు, నేను కలుపుతా. నేను వడ్డే నవీన్ శ్రీకాంత్ సినిమాలో అలా నా భార్య నేను. సరేనా? నీకు అనిపించా? చెప్పు, నేను కలుపుతాను. చెప్పు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఎవరిని కలుపుతావు? అదే లౌడ్, అదే ఆర్ ఆర్ అని పెట్టావు కదా, నేను కలుపుతా. ఏం మాట్లాడుతున్నావు రా? మరి చెప్పు. నవ్వుతున్నావు రా? నేనేం నవ్వట్లేదు, సీరియస్గా చెప్తున్నా మ్యాటర్. సరిగ్గా చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, సీరియస్గా చెప్తున్నా మ్యాటర్. నాకు ఆల్రెడీ పెళ్ళింది 1.5 ఇయర్ బ్యాక్. మరి ఈ విషయం మీ అమ్మ నాన్నకు తెలుసా? వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు నీ మ్యాటర్ బయట. ఎవరు ఇది? ఎవరు ఇది? ఎవరు మొత్తం చెప్పు. ఇది ఎవరు చెప్పు? నేను చెప్పు. ఇది ఎవరో చెప్పు. ఇప్పుడు ఇప్పుడు అవును, నేను చెప్తా. నువ్వు చెప్పు, నేను చెప్తా. నేను పెళ్ళి ఏం చేసుకోవాలి ఎవరు? నీకు లాగా చెప్పు, నేను చెప్తా. ఇదేంది అయితే? కనబడిన ప్రతి ఒక్కరు నేను పెళ్లి చేసుకోను. నీకులా కాదు. నా ఫోన్ పట్టుకో మాకు. నువ్వు పెళ్లి చేసుకుని వచ్చాడంట, చెప్పు ఏంటి? పెళ్లి చేసుకున్నావు? పెళ్లి చేసుకొని దాంతో 10 రోజులు తిరిగి వదిలేసి వచ్చావా? 10 రోజులు అయిపోయిందా? మరి చెప్పు. మన నోట్లో ఉమ్మని పెట్టుకుంటే నాకు మెంటలెక్కుతుంది, మెంటలెక్కుతుంది. పెళ్ళంట పెళ్ళి చెప్పు. తప్పు చేసినవా? నేను ఇప్పుడు మాకు మెసేజ్ వస్తుంది, వారం ముందు నుంచి మెసేజ్ వస్తుంది. నాకు ఇప్పుడు చెప్పడం తప్పా? రైట్, ఇదంతా కాదు, నేను చెప్పాను ఇప్పుడు. సరే, ఓకే, తప్పు చేసింది నువ్వా? నేను అన్నావు కదా, ఇన్ని రోజులు కనీసం ఏం చేస్తుందా భార్య ఏంటి? వచ్చామా, తిన్నామా, పడుకున్నామా అని ఉండకూడదు. కొంచెంసేపు మాట్లాడటం. ఇప్పుడు నేను చెప్తాను చూడు, క్లియర్గా చెప్తా, క్లియర్గా చెప్తా. మ్యాటర్ ఏంటంటే నాకు 1.5 ఇయర్ క్రితమే పెళ్ళి అయిపోయింది. నేను అమ్మాయిని వేరే ఊళ్ళో నెల డబ్బులు అమ్ముతున్నా, అందుకే నాకు ప్రాబ్లమ్స్. ఈ వారం రోజులు ఏం కావాలి రా? నేను ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా? ఏం చెప్పు, చచ్చిపోమంటావా? చెప్పు. మన నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఈ విషయానికి చెప్పు అంతే. నీకు అనవసరం. నేను ఏడుస్తే ఏంటి? నేను పైన దూకిస్తే ఏంటి? నీకు ఇంకొక దాన్ని ఎవరినో చేసుకున్నావు కదా. లెగు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు రా? తెలిసిపోయింది కదా ఇంకిద్దరిది మ్యాటర్. ఇప్పుడు ఇదంతా కాదు. సరే, తెలిసి
ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వు ఇదంతా కాదు, నీ మధ్యలో మాట్లాడు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం పెళ్లి చేసుకున్నావు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు? ఆలోచిస్తున్నావు ఏంటి? ఆలోచించట్లేదు, గుర్తు చేసుకున్నా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావా అని. నేను సీరియస్ గా అడుగుతున్నాను, అవి జోకులు వద్దు. ఈ విషయంలో నేను నిజంగా సీరియస్ గా తీసుకుంటా. మా అమ్మ ఫోన్ చేస్తా ఇప్పుడు. సరే మ్యాటర్ చెప్తా. చెప్పు మ్యాటర్ ఏంటంటే, తెలిసిపోయింది కదా. ఇప్పుడు తెలిసిపోయినప్పుడు మనం మ్యూచువల్ గా విడిపోదామే. నేను అబ్బాయిని లవ్ చేశాను చెప్పలేదు, నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పలేదు. నువ్వు ఎందుకు అట్లా, ఎవరే ఇట్లా ఉంటాడా అసలు నువ్వు? అని నన్ను పెళ్లి చేసుకున్నావు నిజంగా? లేదు. సరే మ్యూచువల్ గా విడిపోదాం, ఇదంతా వద్దు. ఏం మాట్లాడుతున్నావు నా విన్నప్పు? వాళ్ళకి చెప్పకు. వాళ్ళకి చెప్పక. ఇట్లాంటి విషయాలు చెప్పకు. ఇంక ఎక్కడ పెట్టారు కెమెరాలు? ఏంటి మామూలుగా ఇంక ఎక్కడ పెట్టారా? కెమెరా రాదు. ఎవడైనా కానీ అక్కడ వెళ్తారా కెమెరా? ప్రాంక్ చేస్తున్నారు అని మీకు ముందే ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. నేను జోక్ చేశా, అదంతా డూప్. నాకు అర్థమైంది. ఏ డూపే రాహుల్ వెళ్ళారా? ల్యాప్టాప్ ఇక్కడ పెట్టారా? రాహుల్ రా, ల్యాప్టాప్ కోసం వచ్చావా? సరే కానీ కెమెరా సరిగ్గా పెట్టచ్చు కదా. ఏమైంది? ఏమైందమ్మా? మరి తెలిసిపోతుంది ప్రాంక్ అని. ఎవరైనా సరే ఏం కెమెరా కాదురా, నాకు తెలిసిపోయిందిరా. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావా? అట్లా ఎప్పుడైనా ఎవడైనా అబద్ధాలు చెప్తాడా? నాకు తెలుసు నీకుంది, ఊరికే ఏదో ఒకటి చెప్దామని లింక్ వేసావు నువ్వు రాయి. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, అమ్మాయి మూడు ఒప్పుకోలేదు. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, అమ్మాయి మూడు ఒప్పుకోలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే ఉంది ఇంకొకటి, ఎవరు ఎవరు చెప్పు నిజం, సీరియస్ గా అడుగుతున్నా చెప్పు. ఎవరు ఆమె? ఎవరు? మంగళగిరిలో దానిలో పనిపడే పిల్లలంతా మా పిల్లలే, కనపడే పిల్లలంతా. ఎక్స్ట్రా లేవు చెప్పు సరిగ్గా. ఎవరు ఆమె? ఇదంతా అదేది అదేదిరా సెకండ్ బెటర్ చెప్పు. నీ టేస్ట్ మరీ ఇంత చీప్ గా ఉండదు అనుకోలేదు చెప్పు. వాడు చూడు ఎలా ఉన్నాడు. ఎవరు అది నా పిల్ల? మోడల్ మోడల్ చప్రి అని కొట్టా గూగుల్ లో చప్రి. సరే ఎలా ఉన్నది? నాకన్నా బాగున్నాడు చెప్పు, అది నిజం ట్రూత్. నాకన్నా బాగుంటే కామెంట్ చేయండి. ఫైనల్ గా చెప్తున్నా, ఆమె పేరు మస్తానమ్మ. నమ్మువా? ఆమె పేరు మస్తానమ్మ. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోమని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడండి. నేను పెద్ద విషయమే కాదు, ఫోన్ బైక్ తిప్పి సబ్స్క్రైబ్ చేసుకో, మళ్ళీ వెళ్ళిపోయి చూడండి. ఫన్ అనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వెళ్ళాయి కానీ
బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హలో బాయ్ నషాస్, థాంక్యూ బాయ్ నషాస్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఏం కాలేదు, భూమి గుండ్రం కావాలి, తింటావా, మళ్ళీ కలుసుకుందాం. జేడా నషా నషా తేరి అక్క.